సమాప్తుల తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఏకిపారేశారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పర్యటించిన ఆయన కాషాయ కార్యకర్తల్లో జోష్ నింపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. అబద్ధాలు, దోపిడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో నైజమని మండిపడ్డారు ప్రధాని. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైళ్లు మూసేసిందని అటాక్ చేశారు మోదీ. సోమవారం ఆదిలాబాద్ లో జరిగిన సభతో పాటు మంగళవారం సంగారెడ్డి జిల్లా పర్యటనలోనూ విమర్శల దాడి పెంచారు ప్రధాని. రెండు సభల్లో మోదీ చేసిన కామెంట్స్తో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పవర్ఫుల్ పంచులతో రెండు పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు ప్రధాని మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు మోదీ. మీరు తిన్నారు, మేం కూడా తింటామన్నట్టుగా రెండు పార్టీల తీరు ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు రెండింటిది ఒకే బాట అని విమర్శించారు. జూట్ లూట్ అంటే అబద్ధాలు చెప్పడం, దోపిడీ చేసుకోవడం ఆ రెండు పార్టీలకు అలవాటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చకుండా తెలంగాణలో పరిస్థితి మారలేదని, బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కూడా ఏమీ మారబోదన్నారు. సంగారెడ్డి సభలోనూ విమర్శల దాడి పెంచారు మోదీ. బీఆర్ఎస్ అవినీతి తట్టుకోలేక కాంగ్రెస్ ను తెచ్చుకున్నారని, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలేనని విమర్శించారు మోదీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని, బీఆర్ఎస్ కాళేశ్వరం కుంభకోణంతో తెలంగాణ ప్రజలను దోచుకుందని ఆరోపించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగితే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఏం చేస్తోందని ప్రశ్నించారు ప్రధాని. రాష్ట్రంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ అంటకాగుతోందని, తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలాగా మార్చుకుందని ఫైరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఎక్కువ రోజులు నడవవని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది, ఎయిర్ స్ట్రైక్ కూడా చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు ప్రధాని. తెలంగాణకి లోక్ ఏ జాన్ చుకే హై కి పరివార్వాదీ పార్టీయో కే చెహరే అలగ్ హో సక్తే హై లేకిన్ చరిత్ర ఏక్ హీ హోతా హై ఔర్ యే చరిత్ర క్యా హై दो पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ दूसरा लूट. तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. तेलंगाना में बीआरएस सरकार के घोटालों से परेशान होकर తెలంగాణ కి లోగోనే కాంగ్రెస్ కో మోకా దే దియా. ఆప్ జాంతే హీ హై కి బీఆర్ఎస్ హో యా కాంగ్రెస్, దోనో ఏక్ జైసీ హీ పార్టీయాం హై, ఏక్ హీ సిక్కే కి దో బాజూ హై. బీఆర్ఎస్ కాంగ్రెస్ మే గఠబంధన్ హై కి నహీ హై వో తో తెలంగాణ వాలే బతాయేంగే, లేకిన్ దునియా కో యే పతా హై कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है. రైట్, తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు బీజేపీ నుంచి మా ప్రతినిధి అజయ్, అలాగే కాంగ్రెస్ నుంచి ప్రతాప్, అలాగే బీఆర్ఎస్ నుంచి శ్రీకాంత్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటిగా అజయ్ దగ్గరికి వెళ్దాం. అజయ్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక్క తాను ముక్కలే అంటూ కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మనం చూసుకోవచ్చు తెలంగాణలో రెండు రోజుల పాటు నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ రెండు రోజుల పాటు కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్ని లేపినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆయన ఇక్కడ నుండి ఎంటైర్ లోక్సభ ఎలక్షన్స్కు ఒక స్లోగన్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయనను కుటుంబ వ్యతిరేక వ్యక్తిగా పోల్చినటువంటి లల్లూ ప్రసాద్కు నిన్న కౌంటర్ ఇస్తూ, మేం కుటుంబ కుటుంబమే ఆయనకు లేదు అంటూ లల్లూ ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్ ఇస్తూ, ఈ దేశమే నాకు కుటుంబం అంటూ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బీజేపీ నేతలు అందిపుచ్చుకొని మేరా మోదికా పరివార్ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా వాళ్ళ పేర్లు కూడా చేంజ్ చేసుకునే స్లోగన్ను వారు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవి నిన్నటికి సంబంధించినటువంటి కామెంట్స్గా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పైన కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పైన. అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ రెండు పార్టీలు కూడా ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటి బొమ్మ బరుసు లాంటివి, ఒకే తాను ముక్కలు అంటూ కూడా ఆయన
కమెంట్ చేయడం జరిగింది. మీరు అవినీతి పార్టీ అని బీఆర్ఎస్ను పక్కకు పెట్టి కాంగ్రెస్ను తీసుకొచ్చుకుంటే అది కూడా అంతకంటే ఎక్కువగా అవినీతికి చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కాళేశ్వరాన్ని ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ అధికారంలో రాకముందు విమర్శలు చేసింది, దానిపైన విచారణకు ఆదేశిస్తామంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టిందని మాట్లాడినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా తెలంగాణను ఎంటైర్ కాంగ్రెస్కి ఒక ఏటీఎం లాగా మార్చుకున్నారంటూ చేసినటువంటి కామెంట్స్ అయితే మనం కీలకంగా చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో నుండి ఏదైతే తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత ఫండింగ్ అంతా హైదరాబాద్ నుండి తెలంగాణ నుండి వెళ్తుందన్న విమర్శ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. దీనికి సంబంధించి కొంత ఇటు బీజేపీ నేతలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల పైన కూడా ఇలాంటి కాంగ్రెస్ పైన కామెంట్స్ చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇదే తరహా కామెంట్స్ నరేంద్ర మోదీ ప్రధాని స్థాయిలో కూడా చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదేవిధంగా కుటుంబ పార్టీలకు సంబంధించి ఈ అన్ని కుటుంబ పార్టీలకు ఒక అవినీతి చేయడం ఒక హక్కుగా మారింది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైల్ను మొత్తం క్లోజ్ చేసింది అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మీరు తిన్నాము మేము కూడా తింటాము అనే తరహాలో కాంగ్రెస్ పరిపాలన ఉందని, లూట్ అండ్ జూట్ అబద్ధాలు దోపిడీ అనే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా కొనబడుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 పైగా స్థానాలను బీజేపీ గెలుచుకునేలా బీజేపీ శ్రేణులు పనిచేయాలంటూ ఒక నూతన ఉత్సాహాన్ని అయితే కార్యకర్తలకు ఈ 2 పర్యటనలో ఆయన నింపి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అదేవిధంగా పూర్తయినటువంటి ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్ చేస్తూనే రాజకీయంగా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించి వెర్షన్ అందించేందుకు గాంధీ భవన్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి తెలంగాణను కాంగ్రెస్ ఒక ఏటీఎంలో వాడుకుంటోంది అంటూ కూడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలంటారు? ఎస్ బలరాం, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది తాము అధికారంలోకి వచ్చిన దాదాపు 90 కావస్తుంది, ఇప్పటి వరకు ప్రజాపాలన అందిస్తున్నామే తప్ప ఎక్కడ ఎలాంటి మరకలు కూడా అంటించుకోవట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ అయితే పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క అభివృద్ధి విషయానికి సంబంధించి మేము కలుపుకుపోయే విధానానికి, అంటే ఈ యొక్క సమైక్య ప్రభుత్వం సమైక్యమైన రాష్ట్రాల ప్రభుత్వానికి అదేవిధంగా భారత ప్రభుత్వానికి మధ్య సమైక్య రాష్ట్రాలు కాబట్టి దీనికి సంబంధించి కూడా మేము కలిసిపోయే ప్రభుత్వానికి సంబంధించి ఫెడరల్ సిస్టమ్ లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం ప్రధానమంత్రి చేసిన కామెంట్స్ చాలా జిగుప్సకరంగా ఉన్నాయి. గాడిదను గుర్రాన్ని ఒక్కి ఘటన కట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం ఒక కుటుంబ పార్టీగా నడిపించింది, గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి పూర్తి వ్యత్యాసం ఉందంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మేమంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి నరేంద్ర మోడీ ఏదైతే కామెంట్ చేశారో కాళేశ్వరంకి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితోటి దీనికి సంబంధించి కూడా ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించాలని చెప్పేసి నిర్ణయించాం. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దీనికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఇద్దరు అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎక్కడ అవినీతికి సంబంధించిన విషయంలో ఎక్కడ దీనికి సంబంధించి సహించలేదు. ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఏసీపీ రైడ్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో ఎక్కడ కూడా లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ నుంచి కాంగ్రెస్కు అవినీతి చేసే అవకాశం ఉన్నట్టు కూడా చేసిన కామెంట్స్ను పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే ఖండిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి కానీ ప్రజాపాలన విధానంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. పొలిటికల్గా చేసే కామెంట్స్కు సంబంధించి కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు విషయంలో సహకారం అందించేందుకు కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇట్లా పొలిటికల్ కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్న పరిస్థితి ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తంగా కాళేశ్వరంలో భారీ అవినీతి చేశారంటూ కూడా ప్రధాని మోదీ బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? బీఆర్ఎస్ ఏమైనా రియాక్ట్ అవుతోందా? ప్రధాని మోడీ చేస్తున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ గతం నుంచి తప్పుపడుతుంది. గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా ప్రధాని రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా ఇవే విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా తాజాగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రధాని పర్యటనలో అవే విమర్శలు చేశారన్న ఒక వాదనను బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణల ప్రకారం బీజేపీ కాంగ్రెస్లు ఒకటవుతున్నాయని ఏ క్షణంలోనైనా అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో అవి రెండు పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాయి
అవుతున్నాయన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. నిన్న ఒకే వేదికపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసుకున్న వ్యాఖ్యలపై నిన్ననే బీఆర్ఎస్ స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిని మోడీని పెద్దనగా అభివర్ణించడంతో బీఆర్ఎస్ నేతలు వాళ్ళ బంధం బయటపడిందన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇదే తమ అస్త్రంగా వాడుకునేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు గతంలో నుంచి చేస్తున్నవే, కొత్తగా చేసిన అంటే వారసత్వ రాజకీయాలపై గతంలో రాష్ట్ర పర్యటనలో కానీ ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంగానూ మోడీ చేస్తూ వచ్చారు. తాజాగా కూడా అవే ఆరోపణలు మరోసారి చేశారు. అయితే బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలతో, వారసత్వ అంటే కుటుంబ పార్టీలతో పొత్తు లేకుండా ముందుకు సాగడం లేదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు కూడా చెప్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో పరిశీలించినట్లయితే అకాలీదళ్, జేడీఎస్, తెలుగుదేశం పార్టీ వంటి పార్టీలతో బీజేపీ పొత్తు ఏర్పరచుకున్న సందర్భంగా కుటుంబ వారసత్వ పాలన కనిపించలేదా అన్న ఒక ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ను విమర్శించేందుకు ఒక తమకు అస్త్రంగా ఈ ప్రధాని పర్యటన దొరికిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.